జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. గ్రామ ఉప సర్పంచ్ మల్లడి గంగరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు 3 జతల యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ, స్కూల్ బ్యాగ్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పాడాల లీలా సరస్వతి ధర్మారెడ్డి, సబ్బెళ్ల వెంకటరెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు సతీ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమం జగనన్న విద్యాకానుకల పంపిణీ కార్యక్రమం మన పాఠశాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా స్కూల్ కి సంబంధించినటువంటి ఒక బ్యాగ్, యూనిఫామ్ 2 జతలు, 1 జత షూ, అలాగే 2 జతల సాక్సులు, బెల్ట్, తర్వాత నోట్బుక్స్, పెద్దపిల్లలకి నోట్బుక్స్, పిల్లలకి చిన్నపిల్లలకి ఏమో ఒక రకమైన డిక్షనరీలు, పెద్దపిల్లలకి వేరే రకమైన డిక్షనరీలు, ఓ టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ కూడా కిట్లో భాగంగా మేము ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. స్కూల్ డెవలపర్ కూడా బాగా చేస్తున్నారు. మొత్తం మీద ఆ ఊరు ఈ ఊరు ఏమి కాకుండా అన్ని గ్రామాలని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో బాగా బలహీన వర్గాల పిల్లల గట్ట చదువుకోలేరని అని అది తోసింది. దాన్ని ఏ రకంగా బుర్రన్నంత వరకు ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని పని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. ఇలాగ ఇప్పుడే గణపతి స్కూల్కి వెళ్ళి వచ్చాను. ఆ స్కూల్ ఎమ్మెల్యే గారు మంచిహాడు, అక్కడ కూడా ఆ స్కూల్ డెవలప్మెంట్కి 1 కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే అనపత్తి మనం మనందరితోనే అందులో మెయిన్ వీధి ఇలా ఎవరో మరి తల్లిదండ్రులు కేకలేరు కాబట్టి మన ఉపాధ్యాయులు వీళ్ళు ఎలా చదువుకుంటున్నారో ఆ చదువుకున్న చదువు తల్లిదండ్రులను కొంచెం అప్రమత్తం చేయమని